నేను దాన్ని నేను 32 నిమిషాలు అబ్జర్వ్ చేశా. అరటిపండ్లు మనం తయారు చేసి కొని బండ్లలో పెట్టి అమ్ముదాం అన్నావు, గుర్తుందా నీకు? వెయ్యి బండ్లు కరెక్ట్. నాలుగు, ఒక నిమిషం విను. మై అబ్జర్వేషన్ అండ్ అధ్యయనము, అక్కడ టైలర్ షాప్ దగ్గర పక్క ఇంట్లో వాడు నాలుగు బండ్లు బయట పెట్టి పెట్టాడు. నేను అప్పుడు నువ్వు గుర్తొచ్చావు. ఆహా అని చూస్తే భార్యాభర్తలు ఆ బిజినెస్ చేస్తున్నారు, బండ్లో పెట్టి పంపిస్తారు. అయితే వాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దామంటే ఈ ఆటో డ్రైవర్ వాళ్ళు కొట్లాడుతున్నారు ఎదురుగా. రేవంత్ రెడ్డిని తిట్టుకుంటా అన్నారు. నాకు కోపం దూరం నుంచి వీడియో తీసుకున్నాం. ఇంకా వాళ్ళతో మనం ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదు. రెడ్డి అయినా తిట్టినట్టు బద్దలు పోతాయంటాను నేను మామూలుగా మందు తాక్కపోయినా. ఏం తప్పు చేశారు రా లంచం తింటున్నాడు అని అడిగాను నేను చాలామందిని. అయితే నా మీద చాలామంది కొట్లాడు కొంచెం పోరా పూక అన్నాను. ఎందుకన్నా తెలుసా? మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టారు డీజీపీ మీరు రెడ్లంతా ఒకటి అంటే, మహేందర్ రెడ్డి లంచం తినరు రా రెడ్డి డీజీపీ ఆయనకు 62 సంవత్సరాల లోపల కాబట్టి ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇవ్వలేదు, అప్లికేషన్ పెట్టుకున్నాడు మెరిట్లో స్క్రీనింగ్ కమిటీ చెప్పింది. తప్పేముంది? ఇంకా చెప్పు, ఇంకా వింటా. అయితే నువ్వు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నేను అధ్యయనం చేస్తాను. నువ్వు చెప్పిన దాంట్లో లాభం ఉంటుంది. రాష్ట్రం ఎలా ఉందన్నా? ఏ రాష్ట్రం? బ్రహ్మాండంగా ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వదిలే సైకో. ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రెడ్లే లేకపోతే నా కొడుకు రెడ్లదే రాజ్యం. మళ్ళీ ఈయన నా గంజి. కరెక్ట్, నువ్వు చెప్పేది కరెక్ట్, ఎగ్జాక్ట్ రైట్. గంజి కేంద్రాలు అలవాటు వెళ్ళిన కూడా మన మేధాశక్తి వేరు, మన స్వయం కృషి స్వశక్తి వేరు, మన ఆశయ భావాలు వేరు, మన ధైర్య సాహసాలు వేరు. కరెక్ట్ కరెక్ట్. 100 మంది వేస్తే నా కొడుకులు, 10 మంది రేట్లు ఉండే పడతారు, 100 మంది పారిపోతారు నా కొడుకులు. ఊరుతాడి కొడతామంటే భయపడతారు. తన్నాలు అంతే, తన్ని మాట్లాడు. 10 మంది మనం ఉంటే 100 మంది వల్ల పారిపోతారు అంతే. అంటే 10 మంది కొడుకు నా కొడుకులు అమ్మ కొట్టేస్తారు అది. మనం టెక్నికల్ కొట్టేద్దాం అన్న కూడా టెక్నికల్ రాదు. ఒకే ఒక్కడు మామిడికాయ పులిపే, చింతకాయ పులిపే, నిమ్మకాయ పులి, ఏ వృక్షం పెద్దది? ఏదైనా మామిడి, చింత, నిమ్మ, రుచులు ఒకటే, సి విటమిన్. బలమైన వృక్షం ఏది? నిమ్మనే కదా. నాకు తెలిసిన కాడ చెప్తా, నువ్వు మళ్ళా వేరే విధంగా అనుకోవద్దు. యాంటీబయాటిక్ లో నిమ్మ, కానీ ఊరు జ్వరం వచ్చిన నీటి ఇవ్వడానికి చింత చెట్టు. ఓకే, ఊరందరికి ఆకు, పువ్వు, వనగాయ, చింత చిగురు, పండు, కాయ ఇవ్వడానికి చింత చెట్టు. వర్షం వస్తే పండుకోవడానికి చింత చెట్టు. ఊరు పశువులు పండుకోవడానికి చింత చెట్టు. ఆలకాయ వాతావరణం చింత చెట్టు. ఓకే, నిమ్మ చెట్టుకి ఎంత మంది పంచాలన్న శక్తి గొప్పది మాది కూడా. అందుకే దానికి లైసెన్స్ ఇచ్చారు మేము అర్జున్లమని. బాబాజాలాలు వేరు, బతుదేరు వేరు, ధైర్య సాహసాలు వేరు. ధైర్య సాహసాలు చెప్తే వచ్చేటి కాదులే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ నీ దగ్గర ధైర్య సాహసాలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమవుతుందంటే నీ కొన్ని శారీరక అంశాలు, ఆర్థిక అంశాలు. శారీరక అంశాలు ఏం లేవన్నా, కన్ను లేవా? కన్ను మెయిన్. షుగర్ నో, బిపి నో. అన్నా అన్నా అన్నా, నేను కంటికి ఆపరేషన్ చేయించుకున్నా, ఆ నొప్పుల బాధ నాకు తెలిసింది. నిన్నటి వరకు మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి పోయి మళ్ళీ ఆ బాధ కన్ను లేకుండా ఈ భారత రాజ్యాన్ని పరిపాలించాలి. పరిపాలించచ్చు. అటు దుర్యోధను అంటే భీమార్జున పరాక్రమాంతమని దృష్టిలో పెట్టుకున్నాం. భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. భీముడు, అర్జునుడు.